పరమ పవిత్రమైనదా నర్మద, నర్మద అది ఎటువంటిది? శర్మద యమదండక్షతవ. ఇది పరమ పవిత్రమైనదా నర్మద, నర్మద అది ఎటువంటిది? శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వలిత చేతో మర్మద అంబుని వారిత దుర్మద అన్నారు పోతర గారు భాగవతం అష్టమ స్కంధంలో. నర్మదా నదిలో స్నానం చేస్తే సుఖం లభిస్తుంది, అందుకే శర్మద, శర్మనిచ్చునది, శాంతినిచ్చునది. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ములు చితక్కొడతాడు తన దండంతో, ఆ దండం దెబ్బలు తగలకుండా నర్మద కవచం ఇస్తుందిట. వర్మ అంటే కవచం, ద ఇచ్చున్నది, వర్మద కవచం ఇచ్చున్నది. కవచం ఒంటికి వేసుకుంటే లాభం ఏమిటి? దెబ్బలు తగలవు. అంటే అర్థం ఏమిటి? వారి పిచ్చాడా, నర్మదలో స్నానం చేస్తే నువ్వు యమలోకానికి వెళ్ళవరా, యముడి యొక్క దండం దెబ్బలు తగలవరా, ఇది నిన్ను కవచమై కాపాడి ముక్తినిస్తుందిరా అని అంతరార్థం. కాబట్టి నర్మదలో స్నానం చేస్తే నరకానికి పోం. ఇక ఎంత గొప్ప సుందరీమణైనా మనం బతిమాలితే ఇవాడగతే రేపైనా వరించవచ్చేమో, కానీ ఒక వనిత ఉన్నదట, ఈ వనిత ఎవరిని వరించదట, ఆవిడే మోక్షకాంత, ముక్తికాంత వరించదట, మోక్షం రాదు ఎవడికి. అటువంటి ముక్తికాంత యొక్క మనస్సు కరిగించే శక్తి నర్మదకు ఉంది, అనగా నర్మదలో స్నానం చేస్తే ముక్తి పొందుతావు.